నాకు జస్ట్ సపోర్ట్ చేయండి సార్ అంతే. మంచి సినిమా తీస్తా సార్, ఇది 100% సార్. ఇది అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏం చేయమంటావు, ఏ రకంగా సపోర్ట్ చేయమంటావు చెప్పు. ఈ బిగ్ బాస్ నాకు కొన్ని కోట్ల ప్రజల నుంచి నాకు ఆ ప్రేమ ఇచ్చింది సార్. రేపటి రోజు సినిమా తీస్తే వాళ్ళందరూ చూస్తారని ఆశిస్తున్నాను సార్. సింపతితో ఏదో వీడియో కనిపిస్తే దాన్ని వీడియో చేసి అరే వెళ్ళండి ఈయన ఏడుస్తున్నాడు ఇలా అని చెప్పి పెట్టారు సపోర్ట్ గా. వస్తాను నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. మా వేకాలం తల్లి ఏడవడం కాదు, రోడ్ మీద బెగ్గింగ్ ఇలా చెప్పొచ్చు. నేను అడుగుకుంటున్నాను ఇలా బెగ్గింగ్ స్టార్ అని చెప్పొచ్చు, కానీ చెప్పను. కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్ పెట్టుకుని. నేను ఏడవను కూడా అప్పుడు. ఓకే చూడండి అన్న, తప్పకుండా వెళ్తారు సోయల్. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోయల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్నా? అది నిన్నరా బిగ్ బాస్ టైమ్ లో సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, రండి అన్న చూడండి అన్న అని అన్నారు కదా. సో నా వల్ల ఏం కాదు కదా, నా వల్ల సినిమా థియేటర్కి ఎవడు సినిమా ఆడియన్స్ రాకపోవడం మానేలేదు కదా అన్న. మేము థియేటర్కి వెళ్ళాం నలుగురం ఫ్రెండ్స్, బట్ షో ఏనన్నారు. అలా ఉన్నప్పుడు దానికి బాధపడాలా? బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి ఏడుకోవాల్సి ఉన్నాడు కదా. సో అప్పటికే ఆయన చేశాడు అంటే నోబడీస్ కమింగ్ టు ద థియేటర్స్. సో ఆయన సినిమాలో దమ్ము లేకపోవడం ఒకటి, పబ్లిసిటీ కాంటెంట్ లో దమ్ము లేకపోవడం, ట్రైలర్ టీజర్ లేకపోవడం వల్ల ఎవరు రాలేదు కదా. ఆర్ నోబడీ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ హిస్ ఫిల్మ్. ప్రతి ఒక్కరు సినిమా చూడని రూల్ ఏమో ఉందా? ఇంత దుఃఖంలో నిన్ను చూడలేకపోతున్నానన్నా, నా వల్ల కాదన్నా, నాకు ఏడుపు వచ్చేస్తుంది. రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు నేను వస్తాను రోడ్డు మీద ఏడ్చుకుంటూ, నా సినిమా చూసేయాలా జనాలు? ఇది దిస్ ఇస్ ఇల్లాజికల్, బేస్లెస్ అండ్ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నట్టుది. నాతో వర్క్ చేస్తున్నాండే, నీ వల్ల మాకు డ్యామేజ్ అయింది అని చెప్పేసి కూడా అన్నారు. నీకు మర్యాద తెలియదు. నీకు డ్యామేజ్ అయిందా? దేనికైంది అంటే, లేదు నువ్వు మొత్తం అంత అది ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేసినావు. ఇప్పుడు నువ్వు నిజాయితీగా ఉన్నావా లేదా అంటున్నా అందరిదేడా. ఎప్పుడు నిన్న ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేసినావు, దానివల్ల ఎవ్రీవన్ లైక్ నీకు మాట్లాడడం చేతరాదు నాకు అర్థమైపోయింది. ఏంది అంత చిల్లర్గా అట్లా, ఏందా ఏడవడాలి, ఏంది ఒక హీరో అంటే ఒక హోదాతనం, అది ఏమైంది? అది ఆ హీరో అంటే డీసెంట్ గా మెయింటైన్ చేయాలి, అది లేదేంది, అది ఇది అని చెప్పేసి అంటారు. ఇతను మాట్లాడబడ్డగా నాకు నచ్చలేదు. నాకు అర్థమైంది, ఐ షుడ్ నాట్ స్పేర్ సంబడి లైక్ హిమ్. ఇంత చెత్తగా మాట్లాడేవాడిని నేను మాట్లాడిన అసలు. నేను చెప్పింది విను, చెప్పినట్టుగా అను. అయితే యాక్చువల్గా ఈ పర్టికులర్ సినిమా విషయంలో ఈ రివ్యూ పై మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అంటే ఏం జనాలకి ఏం క్యారీ? ఈ రివ్యూ పైన ఏంటంటే బ్యాడ్ ఉంది సినిమా, నాకు నచ్చలేదు. చెప్పారు బట్ జనాలు చూడకపోవడానికి కారణం ఏంటి? ఏంటి అసలు జనాలు ఇష్టం? జనాలు ఇష్టం అది. కంక్లూజివ్గా మాట్లాడితే చిన్న విషయం, చిన్న సినిమాల విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? జనాలు ఇష్టం, పీపుల్ చూడాలనుకుంటే చూస్తారు. మూడ్ ఆఫ్ పీపుల్ అనుకోవచ్చంటే థియేటర్ దగ్గరకు వచ్చి ముద్దులు పెట్టే సీన్లు అలాంటివి చేసి నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్నం మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఫ్యామిలీ సినిమాలు ఎందుకు వస్తున్నాయంటే నేను చెప్తాను మీ అందరికి ఒక విషయం. చెప్పు, చెప్పి తగలడు. థియేటర్ దాకా వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమాలు చాలా తగ్గించేసారు మీరు. ఆ టైంకి జనాలు చూడాలనుకుంటే చూస్తారు. అంటే అది రే రామ్ వేసేసాడు, బాగా వేసేసాడు. రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు ప్రొఫెషనల్ గా. చెప్పాను ఇందాక మన మన ఇండస్ట్రీకి ఇచ్చే రివ్యూర్స్ ఉంటారు, వాళ్ళు ఓకే. సో ప్రొఫెషనల్ అన్ప్రొఫెషనల్ ఏంది నాకు అర్థం కాదు. ఏమైనా స్కూల్ ఉందా, రివ్యూ స్కూల్, రివ్యూ టెక్నాలజీ ఆఫ్ ఇండియా, లేకపోతే రివ్యూ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అని ఏమైనా ఉందా? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు ప్రొఫెషనల్ యాక్టర్ అని ఏమైనా అక్కడ ఎక్కడ ఉందా? నువ్వు ఎందుకు యాక్ట్ చేస్తున్నావు అని చెప్పి అడగాల. నేను అడిగాను కదా. ఇంకా నేను భరించలేనే, ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. నేనేం పాపం చేశానురా, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఐ రెస్పెక్ట్ యూ, నీకు టాలెంట్ ఉందని చెప్పాను నేను, నా ఒపీనియన్ అది. వేరే వాళ్ళు ఫీల్ అవ్వకపోవచ్చు నీకు టాలెంట్ ఉందని, కానీ నేనైతే నేను అలా డిస్రెస్పెక్ట్ చేయను. నీ ముఖం ఏంటి, నీ డాన్స్ స్టెప్స్ ఏంటి, బొకలో యాక్టింగ్ అని చెప్పాను నేను. ఎందుకు
ఎందుకంటే ఐ రెస్పెక్ట్ యూ, ఎవరి ఫేట్ ఆడియన్స్ విల్ డిసైడ్. సో దేర్ ఇస్ సంథింగ్ ఏదో వెబ్సైట్ పేరు తీసుకొచ్చి వాళ్ళే అంత ఇచ్చారు నువ్వు ఇంత ఇచ్చారు, ఎవరే వాళ్ళు, నాకు ఎందుకు వాళ్ళతో సంబంధం, నా రివ్యూ నా ఇష్టం. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అన్న, మేము థియేటర్కి వెళ్ళినాం నలుగురం ఫ్రెండ్స్, బట్ షో ఏనన్నారు నో, అంటే చెత్త సినిమానే కదా, వాళ్ళు యూజువల్ 2.5 ఇస్తారు. సరే ఇంత డెప్త్గా మాట్లాడితే ఇంకా చండాలంగా వస్తుంది బయటికి. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఇప్పుడు నేను సినిమా కాదు అని చెప్పేసి పక్కన పెట్టింది అనుకోను, వాడు ఉండడు అన్నాడు, వాడు ఉండడు. చెత్త రేటింగ్ ఇస్తే కొడతావా, రౌడీలా బిహేవ్ చేస్తావా, యాక్షనిస్ట్ వా, ఫిల్మ్ మేకర్ వా, యాక్టర్ వా, ఏం చేస్తావరా, చంపుతావా, నరుకుతావా, ఏం చేస్తావరా? అంటే ఏమని లేదంటే నేను దారకారు ఇవ్వను, ఏమంటావు, ఏమని లేవు, అంతే స్క్రీన్ మీద మాట్లాడడం తప్ప ఏం చేయలేవు, కానీ ఏం చేస్తావరా, ఏం చేస్తావు, ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్, ఏదో ఒకటి చేసేయగలను. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే అంతేగా అంతేగా.